క్యాబేజీని బాగా సన్నగా తురుముకోవాలి. ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్, స్లైస్డ్ క్యాబేజ్. ముందుగా కందిపప్పుని బాగా వాష్ చేసుకుని కుక్కర్లో కందిపప్పు మునిగేంత వరకు నీళ్లు నింపుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టిన టొమాటోస్, చిల్లీస్, ఆనియన్స్, క్యాబేజ్ని కుక్కర్లో వేసుకోవాలి. క్యాబేజ్ పసుపు, ధనియా పౌడర్, కొద్దిగా నూనె వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 4 విజిల్స్ వచ్చే వరకు బాయిల్ చేసుకోవాలి. పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు పప్పులో తగినంత సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి. పప్పుకి తాలింపు పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ వేడి చేసుకొని అందులో పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్యాబేజీ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి.